పోలవరం సాకారం దిశగా వడివడిగా ఎంఈఐఎల్ అడుగులు మెగా ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఆవిష్కరించేలా కార్మికులు ఇంజనీర్ల శ్రమ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక చురుగ్గా సాగుతున్న స్పిల్వే స్పిల్ ఛానల్ పనులు స్పిల్వే బ్రిడ్జ్ పూర్తి చేసి వరద సమయంలోనూ పనులు సాగేలా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్న ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ పనులు భారీ క్రేన్లు అధునాతన యంత్రాలు పరికరాలు ఉపయోగిస్తున్న ఎంఈఐఎల్ 62 మీటర్ల ఎత్తుకు కాంక్రీట్ వేసేందుకు అత్యాధునిక కాంక్రీట్ బూమ్ ప్లేసర్ యంత్రాల వినియోగం గంటకు 90 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయగల సామర్థ్యం గల కాంక్రీట్ బూమ్ ప్లేసర్ యంత్రం భారత్ లో తొలిసారి పోలవరంలో బూమ్ ప్లేసర్ యంత్రాలతో పనులు బల్క్ మెటీరియల్ కాంక్రీట్ పనుల కోసం టెలీబెల్ట్ 200 యంత్రాల వినియోగం గంటకు 200 క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు చేయగల సామర్థ్యం కలిగిన టెలీబెల్ట్ 200 సముద్రంలో కలిసేందుకు ఉరకలెత్తే గోదావరి వరదకు అడ్డుకట్ట వేసి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయడం పోలవరం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఆ దిశగా ప్రాజెక్టును ఎంఈఐఎల్ వేగంగా నడిపిస్తోంది వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఈనాటిది కాదు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట వద్ద ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1941లో బ్రిటిష్ సర్కార్ ముందుకు వచ్చింది 2004లో అప్పటి సీఎం వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో దీనికి జాతీయ ప్రాజెక్టు హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వ ఖజానాకు 838.51 కోట్ల రూపాయలు ఆదా అయ్యేలా ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దక్కించుకుంది ప్రణాళికాబద్ధంగా ఇంజనీరింగ్ నియమావళికి అనుగుణంగా డిసెంబర్ 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ఎంఈఐఎల్ కార్యాచరణ రూపొందించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు స్పిల్వే స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ పనులను సమన్వయంతో చేపడుతూ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా శరవేగంగా ముందుకు సాగుతోంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు డిజైన్లకు కేంద్ర జలసంఘం అనుమతులు కూడా లభించడంతో పనుల వేగం పెంచేందుకు మార్గం సుగమమైంది వచ్చే ఏడాది డిసెంబర్ వరకు గడువు విధించుకున్నా మేనాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఎంఈఐఎల్ ముందుకు సాగుతోంది ఒకవైపు కోరలు చాస్తున్న మహమ్మారి దాని కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లతో ప్రాజెక్టు సైట్లో పనిచేస్తున్న కార్మికులంతా తమ సొంత రాష్ట్రాలు బీహార్ బెంగాల్ ఒడిషాకు తరలి వెళ్లారు సొంత ఊర్లకు వెళ్లిన 2000 మందికి పైగా కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఈఐఎల్ భరోసా కల్పించి వారి కోసం ప్రత్యేక రైళ్లు బస్సులు ఏర్పాటు చేసి పోలవరానికి రప్పించాయి మహమ్మారి సోకకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వేగంగా ప్రాజెక్టు పనులు సాగేలా ఎంఈఐఎల్ చూస్తోంది ప్రాజెక్టులో భాగంగా వేల టన్నుల మట్టిని తవ్వేందుకు ప్రొక్లెయిన్లు భారీ యంత్రాలను ఎంఈఐఎల్ ఉపయోగిస్తోంది ఇసుక కంకరను రోలర్లతో తొక్కిస్తూ రెడీ మిక్సర్లతో కాంక్రీట్ పోసి స్పిల్వేలో బ్లాకుల నిర్మాణం సాగుతోంది ఒక్కో బ్లాకులో 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని ఉంటుంది
రోజుకు కనీసం 20 బ్లాకులు పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యాంలో మిగిలిన 35.82 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు గతేడాది నవంబర్లో ప్రారంభమయ్యాయి. దిగువ కాఫర్ డ్యాంలోని మిగిలిన 22.08 లక్షల క్యూబిక్ మీటర్ల పనిని వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసేలా ఎంఈఐఎల్ ప్రణాళిక రూపొందించింది. గోదావరి డెల్టాకు ఖరీఫ్ రబీ సీజన్లో నీటిని స్పిల్వే మీదుగా మళ్లించేలా పనులు జరుగుతున్నాయి. ఎగువ దిగువ కాఫర్ డ్యాం, వాటి మధ్యన ఉన్న ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాముకు సంబంధించి 117.69 లక్షల క్యూబిక్ మీటర్ల పని డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేయాలి. గోదావరి నదికి అడ్డంగా మూడు కొండల మధ్యన ఇసుక తిన్నెలపై 2454 మీటర్ల పొడవైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంలు ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. ఇసుక తెన్నెలపై ఇంత పొడవైన రాతి డ్యాం ప్రపంచంలోనే మొదటిది. ప్రస్తుతం ప్రపంచంలో 37 లక్షల క్యూసెక్ల వరద జలాలను విడుదల చేసే సామర్థ్యం కలిగిన స్పిల్వే కలిగి ఉంది చైనాలోని త్రీ గార్జెస్. 50 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేసేలా స్పిల్వేను పోలవరంలో ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. స్పిల్వే స్తంభాల 52 మీటర్ల ఎత్తుకు నిర్మించి వాటికి గడ్డర్లు బిగించే పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. వాటిపై స్లాబు వేసే పనులు చేపడతారు. ఆ తర్వాత స్పిల్వే బ్రిడ్జ్ మీదుగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 3 పనులు జరుగుతాయి.